హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో కొన్నాళ్ళు వాడిన తర్వాత తీసేసిన బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టల్ని మళ్ళీ మనం వాడుకోవచ్చండి. కొంచెం ఫేడ్ అయ్యాయనో లేదంటే ఎక్కడైనా చిన్న చిన్న హోల్స్ పడ్డాయనో అలా తీసేస్తూ ఉంటాం కదా, అలా తీసేసిన వాటితోనే ఈరోజు మంచి ఐడియాస్ చూద్దాము. చాలా ఉపయోగపడే టిప్స్ అండి, మిస్ అవ్వకుండా చూడండి చివరి వరకు. ఇంట్లో ఇలా సూట్ కేసులు ఉన్నప్పుడు వాటిని మనం నీట్గా సర్దిపెట్టుకోవడానికి చిన్న టిప్ అండి. తీసేసిన పాత టీషర్ట్స్ ఉంటాయి కదా, ఆ టీషర్ట్స్ని మనం చక్కగా దీనికి తొడగొచ్చండి. అంటే కబోర్డ్స్ ఉన్నా లేకపోయినా సరే మనం చక్కగా నీట్గా సర్దిపెట్టుకోవచ్చు, ఎలాంటి డస్ట్ పడదన్నమాట. ఇప్పుడు ఇంకా టీషర్ట్ని కొద్దిగా కుట్టి తెచ్చుకోవాలండి. అంటే నెక్ దగ్గర అది ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ పూర్తిగా క్లోజ్ అయ్యేలాగా కుట్టుకుని ఈ విధంగా హ్యాండ్స్ని లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి ఎంత నీట్గా ఉందో. కబోర్డ్స్లో పట్టకపోయినా సరే ఇంట్లో ఎక్కడైనా సరే ఒక మూలన పెట్టుకున్నా డస్ట్ అది పడదు, మనకి చూడడానికి కూడా నీట్గా కనపడుతుందండి. బాగుంది కదా ఐడియా, మీకు కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇంకో ఐడియా అండి, ఇది వచ్చేసి చుడిదార్ టాప్ అండి, కాటన్ టాప్ అన్నమాట. టాప్ అయితే బాగుందండి, చూడండి ఏమీ ఫేడ్ అవ్వలేదు. అందుకే నేను ఈ విధంగా చేశానండి, చాలా బాగుంది, మీకు కూడా ఉపయోగపడుతుంది. చూసిన ప్రతి ఒక్కరూ ఇలాగే చేయమని నేను చెప్పట్లేదండి, ఎవరికైనా సరే ఏదో ఒక విధంగా ఉపయోగపెట్టుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రం నేను ఒక మంచి టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా టాప్ని నీట్గా ఇలా పరుచుకోవాలండి. పరుచుకుని పిల్లో కవర్ని పెడుతున్నాను, పిల్లో కవర్ని పెట్టేసి కట్ చేసుకోవాలి. చూడండి నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా రెండు వైపులా స్టిచ్చెస్ ఉన్నాయి కదా, స్టిచ్చెస్ తీయాలండి. ఎందుకంటే నేను తీసుకున్న పిల్లో కవర్ అనేది కొంచెం పెద్దగా ఉంది. ఒకవేళ పిల్లో కవర్ చిన్నది అయితే కనుక కరెక్ట్గా సరిపోతే స్టిచ్చెస్ కూడా తీయాల్సిన అవసరం ఉండదండి. ఇలా స్టిచ్చెస్ తీయడం వల్ల ఏంటంటే అక్కడ ఖర్చులో ఉన్న క్లాత్ కూడా మనకు కొంచెం కలిసి వస్తుంది అన్నమాట. కొంచెం చిన్న పిల్లో కవర్ అయితే అలా తీయాల్సిన అవసరం కూడా ఉండదు. స్టిచ్చెస్ అన్నీ తీసిన తర్వాత ఈ విధంగా ఉందండి. ఇప్పుడు ఇంకా మళ్ళీ నేలపైన నీట్గా పరిచి చూపిస్తున్నాను, చూడండి ఈ విధంగా రెండు పీసులని పరుచుకుని మళ్ళీ ఇప్పుడు కుట్టాలండి. మూడు వైపులా కుట్టుకోవాలి, ఒకవైపు ఓపెన్ ఉంచేసి మూడు వైపులా కుట్టుకుంటే మనకి ఒక సంచిలాగా ఉంటుంది. సైడ్స్ కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉందని అది కూడా కట్ చేస్తున్నానండి, ఎందుకంటే మనకు ఫినిషింగ్ కూడా కొంచెం నీట్గా రావాలి కదా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఇక్కడ మనం టేప్తో ఎలాంటి కొలతలు లేకుండానే చక్కగా పిల్లో కవర్ని కుట్టుకున్నాం కదండి. తర్వాత మనం రెడీమేడ్ పిల్లో కవర్ లాగా ఫినిషింగ్ రావాలంటే స్టార్టింగ్లో ఈ విధంగా క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసి కుడతారు కదా, అదే విధంగా మనం కూడా కుట్టుకోవచ్చు. అలా కుట్టి తెచ్చాను, చూడండి ఇప్పుడు పిల్లోకి తొడిగి చూపిస్తాను. చాలా బాగుందండి, ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో, చాలా చక్కగా వచ్చిందన్నమాట. చాలా సింపుల్గా ఎవరైనా ఒక్కసారి చూస్తే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఐడియా నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇదే కుర్తీతో ఇంకో ఐడియా చూద్దామండి. మనం ఇందాక కట్ చేసిన పీస్ ఉంది కదా, ఆ పీస్లోని హ్యాండ్స్ పార్ట్ కావాలి మనకి. దాన్ని ఈ విధంగా కట్ చేయాలి. కట్ చేసి స్టిచ్చెస్ అన్నీ ఓపెన్ చేసుకోవాలండి. ఓపెన్ చేసుకుని క్రాస్గా ఉన్న క్లాత్ను కూడా కట్ చేసి ఈ విధంగా పైవైపున కింద వైపున కూడా మళ్ళీ మడత పెట్టి పట్టీలాగా కుట్టుకోవాలి. కుట్టేసి సైడ్ను కూడా కుట్టుకోవాలండి. మనం కుట్టుకున్న పట్టీ దగ్గరే కొంచెం ఓపెన్ ఉంచాలి, ఎందుకంటే ఈ విధంగా నాడా ఎక్కించుకోవాలి కదా. రెండు వైపులా నాడా ఎక్కించాలండి, కింద వైపున అలాగే పై వైపును కూడా మనం ఈ విధంగా నాడా ఎక్కించుకోవాలి. అంతేనండి, మల్టీపర్పస్ బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం ఈ విధంగా వాటర్ బాటిల్ బ్యాగ్గాను వాడుకోవచ్చు. ఇంకా చిన్నవి గొడుగులు ఉంటాయి కదండి, ఆ గొడుగులు పెట్టుకెళ్ళడానికి కూడా ఈ బ్యాగ్ బాగుంటుంది. నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. చాలా బాగుంది కదండి, బ్యాగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకో ఐడియా చూద్దాం. చీరలు అలాగే కొంచెం పాతవి చిరుగు పట్టిన చీరలు అయినా సరే మనం చక్కగా మళ్ళీ వాడుకునే ఒక మంచి ఐడియా అండి. నేను మీకు చూపిస్తున్న చీర కూడా బాగా చినిగిపోయిందండి, చూడండి. చీర అయితే కొంచెం పాతదేనండి, నేను చాలా సంవత్సరాలు కడుతున్నాను. ఇదేమైందంటే ఒకరోజు నేను ఇంట్లో సైక్లింగ్ చేస్తూ ఉంటే ఆ ఫెడల్లో చుట్టుకుందండి. చుట్టుకొని ఈ విధంగా అసలు కుట్టడానికి కూడా వీలు లేకుండా, ఎవరికి ఏమైనా ఇచ్చినా కట్టుకోవడానికి వీలు లేకుండా అలా చినిగిపోయిందనమాట. అందుకే దీన్ని నేను ఈ విధంగా చేశానండి. ముందుగా ఈ విధంగా 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చి కట్ చేసుకోవాలండి. మొత్తం కట్ చేయాల్సిన అవసరం లేదండి, ఈ విధంగా కొద్దిగా కట్ చేస్తే చాలు. తర్వాత మనం చింపొచ్చు అండి, ఈజీగా చినిగిపోతుంది. మీకు చూపిస్తాను, చూడండి ఈ విధంగా మనం చింపితే ఈజీగానే చినుగుతుంది. అలా చీర మొత్తాన్ని చింపాలండి. 3 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఇచ్చేసి చీర మొత్తాన్ని అలా చింపేశాను, చూడండి. మనం ఇప్పుడు వీటితో డోర్ మ్యాట్ తయారు చేస్తున్నామండి. అది కూడా చాలా సింపుల్గా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కొంచెం జాగ్రత్తగా చూడండి, ఒక క్లాత్ ముక్కను తీసుకుని ఈ విధంగా ఫస్ట్ అయితే ముడివేసుకోవాలి.
ఇంతేనండి. ఫస్ట్ ఈ విధంగా ముడివేసి కొంచెం గట్టిగా లాగితే మనకి ముడిపడిపోతుంది. ఇది మనకి ఒక రింగ్ లాగా కనపడుతుందండి. క్లాత్ వచ్చేసి ఒక రింగ్ లాగా కనిపిస్తుంది. ఆ రింగ్లో నుండి ఇంకొంచెం క్లాత్ని ఈ విధంగా బయటికి తెచ్చుకోవాలండి. అలా రిపీటెడ్గా అలా చేస్తూ ఉంటే మనకి చక్కగా అందమైన డిజైన్ లాగా కనపడుతుందండి. అంటే మనం ఈ విధంగా అల్లుకుంటున్నాం కదా, ఆ అల్లిక అనేది చాలా అందంగా ఉంటుందండి. మొత్తం మీకు చూపిస్తాను ఇప్పుడు, నేను కొంచెం అల్లిన తర్వాత మీకు చూపిస్తాను. మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పి నేను నిదానంగా చేస్తున్నానండి. కానీ నేను నార్మల్గా అయితే నేను చాలా స్పీడ్గా అల్లేసాను. నేనే కాదండి, మొదలు పెడితే మీరు కూడా స్పీడ్గానే చేస్తారు. ఎందుకంటే ఇది పెద్ద కష్టమైన పని ఏమి కాదు, చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా చేసేయచ్చు. ఖాళీగా మనం అలా టీవీ చూస్తున్నప్పుడు లేదంటే ఇంట్లో వాళ్ళతో అలా కబుర్లు చెప్తూ కూడా సింపుల్గా ఈ విధంగా అల్లుకోవచ్చు. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో. ఇలా నేను చీర మొత్తాన్ని అల్లేశానండి. నాకు పెద్దగా టైం అయితే పట్టలేదండి, ఈజీగానే అయిపోయింది. ఇంట్లో ఖాళీగా ఉండి బోర్ కొడుతున్నప్పుడైతే ఇది మనకి మంచి టైం పాస్ అండి. అలాగే మన అవసరానికి ఒక చిన్న వస్తువు కూడా వస్తుంది కాబట్టి ఇంకా హ్యాపీ. ఇప్పుడు పీసెస్ని జాయింట్ చేసేటప్పుడైతే ఈ విధంగా చేయాలండి. క్లాతులు రెండింటిని ఇలా కలిపేసి ఫోల్డ్ చేసేసుకుని నేను సూదిదారం తీసుకుని టాకాలు వేసేస్తున్నాను. అంతేకాని ముడివేయొద్దండి, ఇలా వేస్తేనే మనకు నీట్గా వస్తుంది. ఆ తర్వాత క్లాతులన్నీ చుట్టేసుకోవడమేనండి, విడివిడిగా వద్దండి. ప్రతిదీ కూడా ఈ విధంగా జాయింట్ చేసేయాలి. ఆ తర్వాత చివరిగా ఈ విధంగా ముడివేసుకోవాలండి. ఇక లాస్ట్ పీస్ ఉన్నప్పుడు ఈ విధంగా ముడివేస్తే ఇంకా అసలు ఓపెనే అవ్వదు. అంతేనండి, చీర మొత్తాన్ని ఒకే తాడ్లాగా అల్లేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు సూదిలోకి దారాన్ని ఎక్కించుకోవాలండి. రెండు వరుసలు దారాన్ని ఎక్కించి ముడివేస్తే మనకి నాలుగు వరుసలు వస్తుంది కదా, చూడండి ఇలా నాలుగు వరుసలు వచ్చేలాగా చూసుకుని ముడివేసుకోవాలి. దారం వచ్చేసి మామూలు దారమేనండి, మిషన్ కుట్టే దారం ఉంటుంది కదా, అదే తీసుకున్నాను. కాకపోతే మ్యాచింగ్ తీసుకున్నానండి. ఇప్పుడు ఇంకా ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. చాలా సింపుల్ అండి, చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. ఎవరైనా సరే ఒక్కసారి చూస్తే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ మ్యాట్ మనకి చాలా సంవత్సరాల వరకు పనిచేస్తుందండి. మనం చూస్తూ ఉంటాం కదా శారీస్తో తయారు చేసిన డోర్ మ్యాట్స్, అవి కూడా మనం వాడుతూ ఉన్నా కూడా ఎన్ని సంవత్సరాలైనా పాడబోవు. కుట్టేటప్పుడు మాత్రం కొంచెం దగ్గర దగ్గరగా కుట్టు వేసుకుంటే మనకి గ్యాప్స్ అవి కనిపించకుండా నీట్గా ఉంటుందండి. బాగా దగ్గరగా స్టిచ్చెస్ వేసినప్పుడు ఏంటంటే గ్యాప్స్ అవి కనిపించకుండా అతుక్కుపోయి ఉంటుందండి. అసలు మనం హ్యాండ్మేడ్ అంటే నమ్మరు, అంత నీట్గా వస్తుంది. ఇంతేనండి, ఇలా చుట్టుకుంటూ స్టిచ్చెస్ వేసుకుంటూ వెళ్ళడమే, ఇది మనకి ఓవెల్ షేప్లో వస్తుంది. మొత్తం అదే విధంగా కుట్టానండి. మొత్తం చూపించినా మీకు బోర్ కొడుతుందని చెప్పేసి నేను స్కిప్ చేసేసాను. చూడండి కంప్లీట్ అయిందండి. చివరిలో కూడా మనం పీస్ని ఈ విధంగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా కంప్లీట్గా రెడీ అయిపోయిన తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదండి ఎంత బాగుందో, చాలా చాలా నచ్చిందండి నాకైతే. మీకు కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్.